चाड़नेसारी चनेत कुटा अड़ी मग्गमने अक्चेम अड़ी आ वृत्ति मीद आधार पड़ जीवित अड़ अम्मड़ी नेत कुटाल नेत अम अड़ी आसरा पक्चेल अड़ी चयूत द्वारा ब्रह्मांड बलोपेतम नेत कुटाल अड़ी नेत अक्चेल अड़ी याब नया पैसल नारा चंद्रबाबुना आय प्रभु हया आय मुख्यमंत्री वेशाड़ते सारी वाधान चुपारू मन मुख्यमंत्री पादयात्रो मे पड़ कषा चूसा मे पड़त बाधल चूसा रेक्काड़ते डोकाड़ी बतकल चूसा दग्गर चूसा आचि दग्गर चूसा 3645 किलोमीटर पादयात्रो सुदीर्घ पादयात्रो चनेत कुटुंबालु नेत कुटुंबालु पड़ुतुन्न कष्टालनु अति दग्गरगा चूसिन जगनन्न आ रोजु एन्निकल मुंदु प्रतिपक्ष नेतगा ए माटैते चेप्पाडो नेतनेसुकुने मग्गं पनि चेसे प्रति ओक्क अक्ककी चेल्लकी प्रति ओक्क कुटुंबानिकी 24,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి చెప్పిన మాట చెప్పినట్టు చేసి చూపించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారని చెప్పేసి ప్రతి అక్క ప్రతి చెల్లి మూడో విడత తీసుకుంటున్న ప్రతి అక్క ప్రతి చెల్లి 3 సంవత్సరాలు తిరక ముందే 26 మాసాలు ఈ 26 మాసాల్లో 3 దఫాలుగా ఇస్తున్న జగనన్న మీద ప్రేమతో అభిమానంతో ఆయన మా పట్ల చూపిస్తున్న కరుణ అభిమానానికి మేము ఆయన పట్ల విదేయులమై ఉంటామని చెప్పి చెప్తున్నా చీనేత కుటుంబాలు ఈ రోజు నిన్న జగనన్న వేయగానే మీడియా ముందుకు వస్తారు టీవీల ముందుకు వస్తారు సొల్లు కబుర్లు చెప్తారు ఏమయ్యా ఏ రోజైనా బీసీల పట్ల చంద్రబాబు నాయుడు ప్రదర్శించిన నైజం బీసీలని వాడుకొని బీసీల నెత్తిన టోపీ పెట్టిన చంద్రబాబు నాయుడు ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాం బీసీల తలరాతలు మార్చిన నాయకుడు బీసీల తలరాతలు తల ఎత్తుకొని తిరిగి చేసిన నాయకుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారిని చెప్తా ఉన్నాం एससी एसटी अन्नलकु बाबा साहेब बीआर अंबेडकर गारु राज्यांगानि रास्ते आ राज्यांगानिकि नालुगु रेट्लु मुंदडुगु वेस्तुन्न जगन मोहन रेड्डी गारु एससी एसटी अन्नलकु ए विधंगा अयिते बीआर अंबेडकर गारु राज्यांगं राशारो बीसीलकु राज्यांगानि सृष्टिस्तुन्न सृष्टिकर्त वैएस जगन मोहन रेड्डी गारु बीसील की राज्यांगं रास्ता उन्नाडु भारत देश चरित्रलो ये राष्ट्रंलो ये मुख्यमंत्री कूडा बलहीन वर्गालकु राज्यांगं रायिला बलहीन वर्गालकु राज्यांगान्नि रास्तुन्न मुख्यमंत्री आंध्रप्रदेश राष्ट्रंलो वैएस जगन मोहन रेड्डी गारु ई रोजु तन पक्कन कूर्चोबेट्टुकुन्नाडु తన గుండెల్లో స్థానమిస్తా ఉన్నాడు మంత్రిని చేశాడు స్పీకర్ని చేశాడు క్యాబినెట్ లో సగ భాగానికి పైగా 60% బీసీలకు ఎస్టీలకు ఎస్టీలకు మైనారిటీలకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తూ రాజ్యసభ స్థానాలు 4 వస్తే 4టిలో 2 స్థానాలను బీసీ అన్నలకు ఇచ్చి అందరం ఎక్కించిన గొప్ప వ్యక్తి वैएस जगन मोहन रेड्डी गारु राशि पेट्टुकोंडि आंध्रप्रदेश राष्ट्रंलो
బలహీన వర్గాల్ని బలవంతులుగా బలహీన వర్గాల్ని తల ఎత్తుకొని తిరిగే విధంగా చేసిన జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు అందుకే బీసీలంతా ఎస్సీలంతా ఎస్టీలంతా మైనారిటీలంతా మాకు ఇంకొక పార్టీ అవసరం లేదు ఇంకొక కులం అవసరం లేదు ఇంకొక మతం అవసరం లేదు జగన్ మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేస్తాం జగన్ మోహన్ రెడ్డి గారే మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారే మా కులం అని గర్వంగా తల ఎత్తుకొని చెప్తా ఉన్నారంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నాటి ముఖ్యమంత్రి మా పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానానికి నిదర్శనం ఈ రోజు ఒక వార్త చూసాం కాలుష్య నియంత్రణ మండలిలో ఎవర్నోనంట తెలియని వాళ్ళని ఇచ్చారంట ఈనాడు పత్రిక ప్రముఖంగా ప్రచురించిన వార్త వాళ్ళకంట ఏమీ తెలియదంట రామోజీరావు గారు మీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో అయితే కాలుష్య నియంత్రణ మండలిలో పనికిమాలిన వాళ్ళని అసలు ఆ అర్థం లేని వాళ్ళని వేసినా మీరు ఆ వార్త రాయరు ప్రచురించరు ఈ రోజు నా మా ముఖ్యమంత్రి గారు కాలుష్య నియంత్రణ మండలిలో ఎవర్నేసారయ్యా ముగ్గురు ఒకళ్ళేమో రైతు ప్రతినిధి ఇంకొకళ్ళేమో యురేనియం వ్యతిరేక పోరాట ఆ పోరాటంలో పనిచేసి విశేష అనుభవం ఉన్న వ్యక్తి మూడో వ్యక్తి వైద్య రంగం నుంచి వచ్చిన వ్యక్తుల్ని కాలుష్య నియంత్రణ మండలిలో వేస్తే ఇదంతా తప్పంట చంద్రబాబు నాయుడు గారు వేస్తేనేమో వీడికేమీ అనిపించదు మేమేమేసింది మా ముఖ్యమంత్రి గారేసింది మా ప్రభుత్వంలో ఒక ఉన్నత విలువలు కలిగిన వ్యక్తుల్ని మేము కాలుష్య నియంత్రణ మండలిలో వేశాం ఇది మీకు అనిపించదా అమర్ రాజా పరిశ్రమ గురించి రాస్తారు అమర్ రాజా పరిశ్రమ ఆ ఇండస్ట్రీలో కాలుష్యం వల్ల కార్మికులు అభం శుభమే తెలియని కార్మికులు అనాథలుగా మారిపోతూ ఉన్నారు విగత జీవులుగా మారిపోతూ ఉన్నారు ఆ కాలుష్యం వల్ల విషం నర నరాల్లోకి ఆ కార్మికుల నర నరాల్లోకి ప్రవహిస్తూ ఉంటే ఎక్కుతూ ఉంటే వాళ్ళు చనిపోతూ ఉంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విలవిలలాడిపోతూ ఉంటే హైకోర్టు కూడా స్పందించిందే మీకు తెలియట్లేదా మీకు కనబడలేదా రామోజీరావు గారు మీ వియ్యంకుడైనంత మాత్రాన అమర రాజా పరిశ్రమ వాళ్ళవి మీ చుట్టాలైనంత మాత్రాన ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు ఇన్ని రకాలుగా గాలిని పోగేసుకొచ్చినట్టు పోగేసుకొని వార్తలు రాస్తారే పుంకాను పుంకాలుగా మీ చుట్టమైనంత మాత్రాన మీ వియ్యంకుడైనంత మాత్రాన అమర రాజా బ్యాటరీ గురించి అమర రాజా పరిశ్రమ గురించి ఏం సార్ ఇది ఈరోజు రామోజీరావు గారు మీకు కనపడదు ఇదంతా కూడా ప్రజలకు తెలియజెప్పడం తెలుసుకోవటం అంటే తెలియజెప్పడం అంటే అభూత కల్పనలా అబద్ధాలు చెప్పటమా మీకు పత్రిక ఉన్నంత మాత్రాన మీకు టీవీ ఛానల్ ఉన్నంత మాత్రాన లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కల్పిస్తే ప్రజలెవరు కూడా నమ్మే స్థితిలో ఈరోజు లేరు అని చెప్పేసి రామోజీరావు గారికి తెలియజేస్తూ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ పొందుతున్న అన్నలు అక్కలు చెల్లెళ్ళు ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్స్ ద్వారా డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ద్వారా ఏదైనా లోన్ తీసుకుంటే తప్ప
రామోజీరావు గారు మీరు చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసమో రాష్ట్రంలో ఉన్న పేదల అభివృద్ధి కోసమో ఆ లోన్లు తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్ గా అక్కచెల్లెల అకౌంట్లోకి అన్నదమ్ముల అకౌంట్లోకి భారతదేశ చరిత్రలో మీకు కూడా మీరు కూడా చాలా పెద్ద మేధావి మీరు కూడా చాలా ప్రభుత్వాలను చూశారు చాలా మందిని చూశారు ఏనాడైనా రామోజీరావు గారు లక్ష కోట్ల రూపాయలు రమారమి పేదల అకౌంట్లోకి పంపించిన దాఖలాలు ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎవరితో కూడా సంబంధం లేకుండా డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కితే అక్క చెల్లెల అకౌంట్లోకి అన్నదమ్ముల అకౌంట్లోకి వెళ్ళిన దాఖలాలు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా జరిగిందా చెప్పాలి అంటే కార్పొరేషన్స్ ద్వారా అప్పులు తేకూడదు పేదలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకు ఇచ్చే అమ్మఒడి ఇవ్వకూడదు ఆసరా డబ్బులు ఇవ్వకూడదు చేయత ద్వారా లబ్ధి పొందే 45 సంవత్సరాల అక్క చెల్లెలకి డబ్బులు ఇవ్వకూడదు ఇదేమి దుర్మార్గమండి ఇదేమి న్యాయమండి ముఖ్యమంత్రి గారు చేస్తుంది మా కోసమే కదా బలహీన వర్గాల కోసం కదా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు శత విధాల ఆయన ప్రభుత్వాన్ని నడుపుతూ కష్టకాలంలో కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్నా కష్టాలు పడుతున్నా ఎన్నో రకాలుగా ఆ ఏ ఒక్క పథకం కూడా క్యాలెండర్ ప్రకారం వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఆయన పట్టుదలతో పేదలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి బటన్ నొక్కగానే వాళ్ళ అకౌంట్లోకి వెళ్తా ఉంటే ఈ ఎల్లో మీడియా ఒక పక్క డీబీటీ ద్వారా వెళ్ళటమే కాదు ఒక పక్క 31 లక్షల ఇళ్ల సాలు అక్క చెల్లెలకి రమారమి నేరుగా కోటి మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా 31 లక్షల ఇళ్ల సాలాలు కొనుగోలు చేసి ఆ ఇళ్ల స్థలాల్లో ఇళ్ళు కట్టించే ఒక యజ్ఞాన్ని ముఖ్యమంత్రి గారు నెరవేర్చబోతా ఉంటే పనులు చేయకుండా ప్రభుత్వాన్ని ఒక సికండోల్లాగా ఒక రాక్షసుల్లాగా ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక పక్క ఈ రామోజీరావు గారు ఒక పక్క ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక పక్క ఈ టీవీ 5 ఇటువంటి దుర్మార్గులంతా ఎందుకు సార్ ముఖ్యమంత్రి గారు ఏమి చేస్తున్నారు మంచి పనులకు మీరు ఎందుకు అడ్డుపడతా ఉన్నారు అని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని గుంతెత్తి అడుగుతా ఉన్నారే ఇటువంటి ఈ పరిస్థితుల్లో మీరు రాక్షసుల్లాగా సికండుల్లాగా అడ్డుపడటం న్యాయమా అప్పులు చేయకూడదా కేంద్ర ప్రభుత్వ అప్పు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం జీడీపీలో 11% అప్పులు చేసిన మాట వాస్తవమా కాదా చెప్పాలి అది రాయరు కదా అది చెప్పరు కదా మొత్తం కేంద్ర ప్రభుత్వం అప్పు జీడీపీలో ఈ రోజున 60% 60% ఉన్న మాట వాస్తవం మీరు మీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ పేరుతో నువ్వు ఏ లోన్లు వాడావయ్యా ఏ కార్పొరేషన్ లోన్లు వాడావు సివిల్ సప్లై కార్పొరేషన్ డబ్బులు వాడలేదా డ్రింకింగ్ వాటర్ డబ్బులు వాడలేదా రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డబ్బులు వాడలేదా చంద్రబాబు నాయుడు వాడితేనేమో రైట్ చంద్రబాబు నాయుడు గారు మీ వాడే కదా చంద్రబాబు నాయుడు గారు మీ చుట్టమే కదా చంద్రబాబు నాయుడు గారు
మీ సామాజిక వర్గమే కదా చంద్రబాబు నాయుడు గారు మీ కులమే కదా అంటే మీ సామాజిక వర్గం వాడితే తప్పు లేదు మీ కులం వాడితే తప్పు లేదు మీ బంధువు వాడితే తప్పు లేదు జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ఏదైనా కార్పొరేషన్ నిధులు పేదలకు ఇస్తే ఈ రామోజీరావు గారి తప్పు అదే పనిగా పుంకాలు పుంకాలు రోజు వార్త రాసిన ఈ బూత్ పత్రిక రాధాకృష్ణకి తప్పు ఈ టీవీ 5 ఇతరుకు తప్పు అంటే మీ వాళ్ళకేమో ఒక రూలు బయట వాళ్ళకేమో ఒక రూలు మీ వాడి చేసేనేమో తానా తందానా జిందాబాదు జేజేలు జగన్ మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనారిటీల కోసం ఆయన యజ్ఞంలాగా మా కోసం తపన పడతా ఉంటే మా దరికి ప్రభుత్వ పథకాలు అందకూడదు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మా దరికి చేరకూడదు అమ్మఒడి రాకూడదు చేయూత రాకూడదు ఆసరా రాకూడదు ఇళ్ల స్థలం ఇవ్వకూడదు ఇల్లు కట్టించకూడదు ఎంత దుర్మార్గం అండి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈ రోజు ఏదో మీకు ఎల్లో మీడియా ఉంది ఈనాడు ఉంది ఆంధ్రజ్యోతి ఉంది మాకేదో టీవీ ఛానల్స్ ఉన్నాయి ఎన్నికల ముందు కూడా మీరు తూర్పురా పట్టారు ఎన్నికల ముందు కూడా మాదే 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 అని చెప్పన్నారు తీరా చూస్తే ప్రజలు మీకు చుక్కలు చూపించారు చుక్కలు జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ ఎల్లో పత్రికల అవసరంలా జనగణం జనబలం జగనన్న బలం ఇది గుర్తుపెట్టుకోండి ఏదో మీరు తానా తందానని రోడ్ ట్యాక్స్ ఏదో వసూలు ఏం చేస్తాం మనం డీజిల్ మీద పెట్రోల్ మీద ఒక్క రూపాయి ట్యాక్స్ వేసి దాని ద్వారా రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ బాగు చేస్తే ఆ రోడ్ల మీద ఉన్న ఆ రోడ్ల మీద ప్రయాణం చేసే ప్రజలు బ్రహ్మాండంగా వెళ్తే దానివల్ల బెనిఫిట్ పొందరా ప్రజలు ప్రజలకు మంచి జరగదా అది కూడా తప్పే వీళ్ళకి ప్రతిదీ తప్పే ఇవన్నీ కూడా మీకు దేవుడు తగిన శిక్ష వేసిన మీరు మీలో మార్పు రాలా రాదు ఈరోజు మాకు మా వర్గాలకి బ్రహ్మాండంగా మేము తల ఎత్తుకొని తిరిగే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీకెందుకయ్యా అంత అసూయ అక్కసు దయచేసి ఇటువంటి నేతన నేసం ఇచ్చినప్పుడు మీడియా ముందుకు రావటం లేకపోతే మత్స్యకార భరోసా ఇచ్చినప్పుడు మీడియా ముందుకు రావటం బీసీల పట్ల మీకేదో పేద చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసేసినట్టు ఏం చేశాడయ్యా బీసీల్లో మాట్లాడుతున్న నాయకులను కూడా అడుగుతా ఉన్నా బీసీల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రెస్ మీట్లు పెట్టే నాయకులను కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో బీసీల్ని మోసం చేసింది ఈ నారా చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతా ఉన్నా ఆలోచన చేసుకోండి కుల వృత్తులనే పేరుతో మనల్ని మోకులు కొండలు కట్టెర్లు ఇస్త్రీ పెట్టెలు ఇవి ఇచ్చి మోసం చేసిన మోసకారి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున మనకి మన వర్గాలకి రాజ్యాంగ సృష్టికర్త బలహీన వర్గాల రాజ్యాంగ సృష్టికర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన పిల్లల చదువు కోసం ఆరాటపడుతున్న వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి
నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడాను ఒకసారి గుర్తుపెట్టుకోండి. నారా చంద్రబాబు నాయుడు మన పిల్లలు కళ్ళు గీస్తే కళ్ళు గీసుకోవాలంటాడు, ఇస్త్రీ చేస్తే ఇస్త్రీ చేసుకోవాలంటాడు, కుండలు చేస్తే కుండలు చేసుకోవాలంటాడు. కానీ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు మన పిల్లల్ని ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా కొన్ని లక్షల మందికి ఈ రోజున డాక్టర్లను చేశాడు, ఇంజనీర్లను చేశాడు, ఉద్యోగస్తులను చేశాడు. ఇంకొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఐఏఎస్ల్ని ఐపీఎస్ల్ని చేయాలని చూస్తూ ఉన్నాడు, మన పిల్లల్ని కలెక్టర్లుగా చూడాలనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడులా కాదు. దయచేసి మీ మనసులు మారాలి. బలహీన వర్గాల ప్రజల మనసులన్నీ కూడా మారిపోయినాయి. జగనన్న వెంటే నడుస్తామని చెప్పేసి ఈ రోజున కంకణం కట్టుకున్నారు. జగనన్న అడుగులో అడుగు వేస్తామని చెప్పేసి ఈరోజు నినదిస్తున్నారు. ఇది తెలుసుకోమని చెప్పేసి నిన్న మీడియా ముందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు ఏకల్ని తోకల్ని మరొకసారి బీసీలు అని చెప్పేసి మీరు మీడియా ముందుకు వస్తే మీకు కనీసం బీసీలు ఆ గ్రామాల్లో కూడా రానివ్వరు. దయచేసి చంద్రబాబు నాయుడు తరఫున మీరు తాబేదారులుగా తొత్తులుగా పనికి మాలిన వాళ్ళుగా మారొద్దు. ఈరోజు మనసున్న గొప్ప వ్యక్తి, విశాల హృదయం ఉన్న మంచి మనిషి జగనన్న వెంట అందరూ నూటికి నూరు పాళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నడవబోతా ఉన్నారు. ఇది మరొకసారి నిరూపించడం కోసం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూ. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.